चला बहुत वीडियो त्री थिंग शेयर फर्स्ट वन वही चैनल स्टार्ट सेकंड वन वही चैनल वीडियो पोस्टा थर्ड वन वही नैनिक वीडियो को थ्री थिंग्स की शेयर सो फर्स्ट वन वही नैन चैनल क्रिएटा सो ई चैनल ने नेनु एंदुकु क्रिएट चेसानंटे जनरल गा लाक्डौन जरुगुतुंदि कदंडी सो ई लाक्डौन टाइम लो नेनु इंट्लो कूर्चोनि मा हस्बैंड वर्क फ्रम होम इच्चारु सो ओक रोजु अन्नानु नेनु नाकु चाला बोर कोडुतुंदि अनि चेप्पि चेप्पानु सो अलांटि टाइम लो मा हस्बैंड नाकु ఒక ఆఫర్ ఇఫర్ చేశారు ఒక ఐడియా ఇచ్చారు సో అదేంటంటే నీకు ఎలాగో కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ కదా నువ్వు ఒకవేళ జాబ్ చేసినా బయట వర్క్ చేసుకొని వచ్చి ఇంటికి వచ్చి ఇంట్లో వర్క్ చేసుకొని స్ట్రెయిన్ అయిపోతావు సో నీకు ఎలాగో కుకింగ్ చేయడం ఇంట్రెస్టే కదా సో నువ్వు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకో అని చెప్పి ఎలాగో నీకు కొత్తగా వంటలు చేస్తున్నట్లు ఉండిద్ది సో చాలా మందికి హెల్ప్ఫుల్ గా ఉండిద్ది అని చెప్పి నాకు ఈ ఐడియా ఇచ్చారు సో ఐడియా బాగుందని చెప్పి నేను ఒక రోజు కూర్చొని థింక్ చేశానండి ఇంకా థింక్ చేసినప్పుడు నేను అసలు ఈ వీడియో స్టార్ట్ చేయడం నాకు ఐడియా నచ్చింది సో అందుకని నేను ఆలోచించాను ఆలోచిస్తే మెయిన్ ఈ వీడియో నేను ఎందుకు చేశాను ఈ ఛానల్ ఎందుకు క్రియేట్ చేశానంటే ఇప్పుడు కొత్తగా మేనేజ్ అవుతుంది కదా అప్పుడు వాళ్ళకి కొంచెం వంట రావడం అనేది తక్కువ అంటే ఎవరికి స్టార్టింగ్లోనే వంట రాదు కదా సో నేను కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అన్నమాట అంటే వంట రాక ఏం ఏది చేయాలన్నా మా అమ్మగారికి ఫోన్ చేసి ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలి అని చెప్పి చాలా అడిగేదాన్ని సో అలాంటి వాళ్ళ కోసం ఇంకా బ్యాచిలర్స్ ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఇంకా ఈజీగా ఒక 10-15 మినిట్స్లో ఎలా ఈజీగా కుకింగ్ చేయాలో నేను చూపిద్దామని ఈ ఛానల్ని క్రియేట్ చేశాను అనమాట సో సెకండ్ వన్ వచ్చేసి నేను ఈ వీడియో ఈ ఛానల్లో ఏ వీడియోస్ పోస్ట్ చేస్తాను అనేది ఇప్పుడు ఇనిషియల్గా అయితే నేను కుకింగ్ గురించి స్టార్ట్ చేశాను సో ఇంకా ఫర్దర్గా నేను కుకింగ్ గురించి ఇంకా కిచెన్కి సంబంధించిన టిప్స్ బ్యూటీ టిప్స్ ఇంకా ఇవి కూడా వీక్లీ వన్స్ చెప్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను సో దాని గురించి కూడా నేను ప్లాన్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే కుకింగ్కి సంబంధించి నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి 1 వీక్ అవుతుంది సో ఈ 1 వీక్ నేను కుకింగ్కి సంబంధించిన వీడియోస్ని పోస్ట్ చేస్తాను సో నెక్స్ట్ ఫర్దర్గా నేను టిప్స్ కూడా చెప్దాము వీక్లీ వన్స్ మండే ఆర్ ఫ్రైడే కానీ అలా చెప్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను తప్పకుండా వాటి ఆ టిప్స్ కూడా నేను దీంట్లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా థర్డ్ వన్ వచ్చి ఈ వీడియోలో నేను మీకు ఎందుకు కనిపిస్తున్నాను అనే దాని గురించి చెప్తాను సో సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారండి అంటే చాలామంది చాలామంది కాదు కొంచెం కొంతమంది అడిగారు మీ ఇంట్రడక్షన్ వీడియో చేయండి అని సో అందుకని చెప్పి నేను ఈ వీడియో చేద్దాం అనుకున్నాను సో ఇంట్రడక్షన్ వీడియోతో పాటు నేను ఛానల్ ఎందుకు క్రియేట్ చేశాను ఇంకా ఏం వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను సో అందుకని చెప్పి ఆ 2 థింగ్స్ కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను నా ఇంట్రడక్షన్ చెప్పబోతున్నాను నా పేరు అనుష నేను హౌస్ వైఫ్ని మా హస్బెండ్ పేరు వచ్చేసి సాయి తేజ ఆయన జాబ్ చేస్తున్నారు సో నేను బీటెక్ చదివాను కంప్యూటర్ సైన్స్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది సో ఇంకా మ్యారేజ్ అయిపోయిన వెంటనే మా హస్బెండ్ వాళ్ళది ప్రాపర్ చీరాల ప్రకాశం డిస్ట్రిక్ మా మదర్ వాళ్ళది వచ్చేసి గుంటూరు డిస్ట్రిక్ వడ్డేశ్వరం అనే విలేజ్ ఇంకా సో ఆఫ్టర్ మ్యారేజ్ నేను చీరాల వెళ్ళిపోయాను ఇంకా ఆ తర్వాత నేను 2 మంత్స్ అయితే ఖాళీగానే ఉన్నాను ఇంట్లో ఏ జాబు ఏ వర్క్ అనేది చేయలేదు అంటే కొత్త కదా కుకింగ్కి వీటికి సంబంధించి సో అందుకని నేను ఏ జాబ్స్ చేయలేదు ఇంట్లోనే ఉన్నాను ఆఫ్టర్ 2 మంత్స్ తర్వాత నేను జాబ్ చేశానండి ఎలాగో నేను చదువుకున్నాను కదా అని చెప్పి మా హస్బెండ్ చేస్తావా నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు సో నేను చేస్తాను అని చెప్పన్నాను ఇంకా అందుకని చెప్పి నేను జాబ్ జాయిన్ అయ్యాను ఒక 8 మంత్స్ చేశాను జాబ్ చీరాల్లోనే ఇంకా 8 మంత్స్ తర్వాత మా హస్బెండ్కి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది సో విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది కదా మా హస్బెండ్ ఇంకా విజయవాడ షిఫ్ట్ అయిపోదామన్నారు సో ప్రజెంట్ అయితే మేము మా విలేజ్లో ఉంటున్నాము వచ్చి సో మా విలేజ్ నుంచి విజయవాడకి 10-15 మినిట్స్ పడుతుంది ఇంకా అందుకని ప్రజెంట్ మేమైతే మా విలేజ్లో వడ్డేశ్వరం అనే గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించిన విలేజ్లో ఉంటున్నాము సో ఇదండి నా గురించి చెప్పడానికి ఇంకా చెప్పాలంటే వీడియోస్లో మీకు చిన్న చిన్న నా ఎక్స్పీరియన్సెస్ నా అల్లరి గురించి ఇలా మీతో ఇంకా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో నేను ఈ ఛానల్లో మంచి కంటెంట్ మంచి వీడియోస్ మీకు పెట్టాలనుకుంటున్నాను అదేవిధంగా ఈ ఛానల్లో నేను పెద్ద సక్సెస్ పొందాలని కూడా అనుకుంటున్నాను
సో ఈ సక్సెస్ ఈ సక్సెస్ వల్ల ఏదో వస్తుంది అని అయితే కాదు. సో నేను ఫస్ట్ ఈ ఛానల్ని అయితే ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాను, కుకింగ్ అనే ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాను. ఇంకా సో ఇంకా సబ్స్క్రైబర్స్ లైక్స్ అంటారా, అది మనం బాగా చేస్తే సబ్స్క్రైబ్ చేస్తారు, మనం బాగా చేయకపోతే సబ్స్క్రైబ్ చేయరు. సో నేను ఈ ఛానల్లో నా 100% బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నా బెస్ట్తో పాటు మీ సపోర్ట్ కూడా నాకు కావాలనుకుంటున్నాను. అందుకని మీరు నాకు ఇప్పటివరకు ఈ నేను స్టార్ట్ చేసిన ఈ 1 వీక్లో నాకు ఇప్పటివరకు ఒక గుడ్ రెస్పాన్స్ వచ్చింది. సో ఇదే రెస్పాన్స్ నాకు రావాలనుకుంటున్నాను. సో రెస్పాన్స్ కావాలంటే నేను కష్టపడాలి, 100% కష్టపడతాను. సో నేను ఇప్పుడు 100% బెస్ట్ ఇస్తానని మ్యాక్సిమం చెప్తున్నాను, దానికి మీ సపోర్ట్ కూడా నాకు కావాలంటున్నాను. సో మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి, నా వీడియోస్ చూడండి, నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎలాంటి కిచెన్కి సంబంధించిన టిప్స్ కానీ, బ్యూటీకి సంబంధించిన టిప్స్ కానీ, ఇంకా నేను స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో అలాంటి టిప్స్ కానీ ఇంకా వంటలో కానీ, అంటే ఇది చేయండి అది చేయండి అని మీరు ఏదైనా ప్రిఫర్ చేయగలిగితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. సో ఇది తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో అప్లోడ్ అయ్యే వరకు టేక్ కేర్ ఆల్, బాయ్.